ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం మండలం పాతపట్టిసీమ గ్రామంలో శ్రీ రామానంద గురువులు స్థాపించిన రామకృష్ణ గీతాశ్రమంలో ఆదివారం మార్గశర శుద్ధ ఏకాదశి సందర్భంగా 50వ గీత జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ గీత జయంతి కార్యక్రమంలో వేద పండితులచే భగవద్గీత, జ్ఞానయజ్ఞ మహోత్సవాలు, లలిత సహస్రనామ సహిత కుంకుమ పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకురాలు మాతాశ్రీ నందల స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ, రామకృష్ణ గీతాశ్రమాన్ని 1973 సంవత్సరంలో తమ గురువుదేవులు శ్రీ రామానంద గురువుదేవులు స్థాపించారని, అప్పటి నుండి ప్రతి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు గీత జయంతిని పురస్కరించుకుని లలిత సహస్రనామ సహిత కుంకుమార్చనలు, అన్నదానాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా సుమారు 2,000 మంది పైగా అన్నదానంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. గత నెల 28వ తేదీ నుండి గీత జయంతి, లలిత సహస్రనామ కుంకుమ పూజ నిర్వహించడం జరిగిందని, నిత్యం పూజాధికారులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉదయం నుండి గీతా పారాయణంతో గీతా హోమం, నేరాజున మంత్ర పుష్ప కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. మాది శ్రీ రామకృష్ణ గీతాశ్రమం. ఇది స్థాపించి గురువుగారు, మా గురువుగారు శ్రీ రామానంద స్వామీజీ గారు స్థాపించారు. 1973లో స్థాపించారు ఆయన. ఇప్పటికి 50 జయంతులు చేశాం మేము. ఫస్ట్ జయంతి కానీ 50వ జయంతి, తర్వాత మొన్న 28/11/2002 సోమవారం నాడు భజన కార్యక్రమాలు, సప్తాహం భజన కార్యక్రమాలు పెట్టాము. నిన్నట్లో ఈ వేళ అది ముగిసినది. ఈ వేళ గీతా పారాయణ, హోమం, గీత 18 అధ్యాయాలు పారాయణ చేయటం, హోమం చేయటం, భక్తులందరూ విచ్చేసి నారాయణ సేవ చేసుకున్నారు. ఇది మా గీతాశ్రమం యొక్క లక్ష్యం. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ భయపడకుండా ఈ గీతాశ్రమంలో నేను 22 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను బాబు. అది మా గురువుగారి ఆజ్ఞ. అమ్మ వాళ్ళ గురుశక్తే, అమ్మ శక్తే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది, నన్ను ఇలా నిలబెట్టగలిగింది. ఎన్ని సమస్యలనైనా, ఎన్ని కష్టాలైనా ఓర్చి చేయగలిగే శక్తినిచ్చింది ఆ గీతామాతే. ఆ గీతా జయంతి మేము ఇంత సక్రమంగా చేసుకున్నాం.